హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం అమ్మఒడి నుంచి ఒక లిస్ట్ అయితే మనకి రిలీజ్ అయ్యిందండి. అంటే కొత్తగా లిస్ట్ అనమాట. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ రీవెరిఫికేషన్ అయిన తర్వాత లిస్ట్ అనేది రిలీజ్ అవుతుందని చెప్పేసి అయితే మనం అనుకున్నాం కదా. అయితే ఆ లిస్ట్ అయితే అప్డేట్ అయ్యిందనమాట. అయితే ఇంతకుముందు ఎన్పిసిఐ లింక్ లేని వారు, అలాగే బ్యాంక్ అకౌంట్ ఇనాక్టివ్ ఉన్నవారు ఇవన్నీ కూడా వెరిఫై అనేది చేయించుకున్నారండి. ప్రతి ఒక్కరు కూడా చేయించుకున్నారు. అయితే ఈ ఎన్పిసిఐ లింక్ అనేది మనం డైరెక్ట్గా ఆధార్ సైట్లో అయితే మనం చూసుకోవచ్చు. మీరు మామూలుగా మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా, ఈ అమ్మఒడికి ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా సరే మీకు ఎన్పిసిఐ సర్వర్ ఉన్నదానికి మాత్రమే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవడం అవుతుంది అనమాట. ఎందుకంటే మనం గత సంవత్సరం కూడా మనం అయితే చూసుకోవచ్చు. అయితే ఆల్రెడీ లింక్ ఉంది కదా, మేము ఎందుకు ఇంకా సబ్మిట్ చేయాలని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే కొంతమందికి లింక్స్ అనేది చాలామంది ఫెయిల్ అయ్యాయండి. ఈ ఫెయిల్ అయ్యి మళ్ళీ రీవెరిఫై అనేది మళ్ళీ చేయించుకున్నారన్నమాట. రీలింక్ అనేది మళ్ళీ చేయించుకున్నారు. మీకు ఎన్నైనా బ్యాంక్ అకౌంట్లు ఉన్నవండి, ఎన్నైనా సరే ఉన్నా సరే ఒక 10-20 అకౌంట్లు ఉన్నా మీకు ఎన్పిసిఐ సర్వర్ అనేది ఒక్క బ్యాంక్కి మాత్రమే లింక్ అవుతుంది. ఆ బ్యాంక్ మాత్రమే మీరు సచివాలయంలో అయితే సబ్మిట్ చేయాలండి. ఆ సచివాలయంలో కూడా ఆల్రెడీ మీకు లింక్ స్టేటస్ చూసుకున్న తర్వాత ఏ బ్యాంక్ లింక్ అయిందో ఆ బ్యాంక్ మాత్రమే ఇవ్వాలని అయితే వాళ్ళు కూడా చెప్తున్నారు. వేరే బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన సరే వాళ్ళు అయితే తీసుకోవట్లేదండి. అయితే ఒకసారి నేను ఆల్రెడీ మన ఛానల్లో ముందుగానే చెప్పాను, నేను ఆల్రెడీ దీని గురించి స్పెషల్గా ఒక వీడియో అయితే నేను చేశాను ఆల్రెడీ. అయితే మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. ఇక్కడ మీరు యూఐడిఐ వెబ్సైట్లోకి అయితే వచ్చేసండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు కదా, అంటే మీ యొక్క ఎన్పిసిఐ సర్వర్ ఏ బ్యాంక్కి లింక్ అయింది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చెక్ ఆధార్ బ్యాంక్ లింకింగ్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, ఇదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ అని చెప్పేసి మీరు క్లిక్ చేస్తే ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మనకైతే ఆ బ్యాంక్ కనిపిస్తుంది అన్నమాట. మనకి ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అయితే మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నాం, అదే బ్యాంక్ని అయితే మీరు తీసుకెళ్ళి మీ సచివాలయంలో సబ్మిట్ చేయండి. అయితే ఇవన్నీ చాలామంది చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇప్పుడు లిస్ట్ అనేది మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఆ లిస్టులో కనుక మళ్ళీ ఇనాక్టివ్ అని పేరు కానీ ఉంటే కనుక మళ్ళీ మీరు బ్యాంక్ వెళ్ళి మళ్ళీ ఎన్పిసిఐ సర్వర్ అనేది మళ్ళీ ఇంకొకసారి లింక్ చేయించుకోవడానికి అయితే ప్రయత్నించండి. అయితే ఇక్కడ చూడండి, నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నేను ఓటీపీని అయితే సెండ్ చేశాను అన్నమాట. అయితే నాకు ఓటీపీ అయితే ఇక్కడ రావడం జరిగిందండి. అయితే మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే ఉండాలన్నమాట. ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ అని చెప్పేసి మీరు అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ మీకు లింక్ ఏదైతే ఎన్పిసిఐ లింక్ ఉందో అదైతే మీకు ఈ బ్యాంక్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. ఈ బ్యాంక్ని మాత్రమే మీరైతే సచివాలయంలో సబ్మిట్ చేయాలి. చూడండి, కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి. అంటే రెండు లింకులు ఇస్తాను, ఒకటి ఓపెన్ అవ్వకపోతే ఇంకోటి ఓపెన్ చేసుకుంటే ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూ వల్ల ఓపెన్ అవ్వకుండా ఉంటే కనుక తర్వాత మీకు ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క మండలం ఏదైతే ఉందో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కూల్ వైజ్ అయితే మీకు వస్తాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఊరు పేరు కూడా వస్తుందండి ఇందులోని. అలాగే స్కూల్ యొక్క ఐడి, ప్రతి స్కూల్కి ఒక ఐడి ఉంటుంది కదా, ఐడి కూడా వస్తుంది. మీ ఐడి ఉంటే, ఐడి మీకు తెలుసుంటే ఓకే, లేదంటే ఇక్కడ మీకు ఊరు పేరు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ అంటారు కదా, ఎంపీపీఎస్ స్కూల్ అనమాట, ఎంపీపీ స్కూల్స్ అంటారు కదా. అంటే 1 నుంచి 5 తరగతి వరకు చదువుకున్న స్కూల్స్ అయితే ఉన్నాయో ఆ స్కూల్స్, అలాగే జడ్పిహెచ్ఎస్ స్కూల్, 6th నుంచి 10th వరకు జడ్పిహెచ్ఎస్ స్కూల్ ఉంటాయి కదా, అవి కూడా మీకు అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ మీరు క్లిక్ చేసుకోండి, మీ ఊరి పేరు చూసుకొని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ లిస్ట్ అని చెప్పేసి మీకు అయితే ఉంటుంది అన్నమాట, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. అంటే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎలిజిబుల్ లిస్టు, అలాగే రీవెరిఫికేషన్ లిస్టు. ఆల్రెడీ ఈ రీవెరిఫికేషన్ లిస్టులో మీరు ఆల్రెడీ చేసుకున్నారు, రీవెరిఫై అనేది చేసుకున్నారు. మళ్ళీ ఇందులో కనుక ఉంటే మీకు డబ్బులు అయితే రావన్నమాట. ఒకసారి రెండు కూడా చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ డౌన్లోడ్ ఎలిజిబుల్ లిస్ట్ అని చెప్పేసి మీరు అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అడ్వాన్స్లోకి వెళ్ళి ఇక్కడైతే ప్రొసీడియం అని క్లిక్ చేసేసండి. క్లిక్ చేస్తే మనకి ఈ లిస్ట్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. కింద మీరు చూసుకోవచ్చు. అయితే ఇది లిస్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఇందులో ఉన్నాయి మాత్రమే మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ మీ యొక్క ఎన్పిసిఐ బ్యాంక్ స్టేటస్ అనేది ఇక్కడ యాక్టివ్లో ఉండాలండి. ఈ చివరి కాలంలో అయితే మీరు చూసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఇనాక్టివ్ అని ఉంటుందంటే కనుక ఇక్కడ చూడండి, ఇనాక్టివ్ అని చెప్పేసి ఇక్కడైతే మనకు ఒకటి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇనాక్టివ్ అని చెప్పేసి ఉంటే మళ్ళీ మీరు బ్యాంక్ వెళ్ళి ఎన్పిసిఐ సర్వర్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే ఇదన్నీ చూసుకోండి. అలాగే ఇక్కడ తరగతి, ఇక్కడ క్లాస్ అనేది ఇక్కడ చూడవచ్చు మీరు. ఇక్కడ 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. అలాగే ఇక్కడ నేము, అలాగే ఆ యొక్క తల్లి పేరు, తర్వాత
ఆధార్ నెంబర్ అనేది హైడ్ అయ్యి కనిపిస్తుంది మనకి. అలాగే ఇక్కడ అమౌంట్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఈ లిస్ట్ లో అన్ని కూడా యాక్టివ్ అనే చెప్పేసి ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఈ అమౌంట్ అనేది వస్తుంది అన్నమాట. అయితే దీని తర్వాత ఇంకా లిస్ట్ అనేది ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ రీవెరిఫై వెరిఫికేషన్ అయిన లిస్టే ఇది. మళ్ళీ మనకి ఫైనల్ లిస్ట్ కింద అయితే మనకు పెట్టారన్నమాట. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.